తెలంగాణలో మే 13న పోలింగ్, జూన్ 4న రిజల్ట్. కంటోన్మెంట్ బైపోల్, ఏపీ అసెంబ్లీకి అదే షెడ్యూల్. 7 ఫేజెస్ లో లోక్సభ ఎలక్షన్స్, అమల్లోకి కోడ్. లీడర్ల తీరు, మనీపై కఠినంగా ఉంటామన్న సీఈసీ. కవితకు 7 రోజుల ఈడీ కస్టడీకి ఢిల్లీ కోర్టు అనుమతి. 100 కోట్ల ముడుపులకు ఆధారాలున్నాయని కస్టడీ పిటిషన్. మోదీ మళ్లీ రావాలని తెలంగాణ నిర్ణయించుకుంది. బీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ చేతిలో రాష్ట్రం చిక్కిందన్న మోదీ. మోడీ ఈడీ కలిసొచ్చారు. కవిత అరెస్టు డ్రామా. ప్రజలకు స్వేచ్ఛనిచ్చా, పాలన చూసి ఓటేయాలన్న రేవంత్. ఢిల్లీ కేసులో అరెస్ట్ అయితే ఇక్కడ నిరసనలేంటన్న కోమటిరెడ్డి. కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎంపీ పసునూరి దయాకర్. బీఎస్పీకి ఆర్ఎస్పీ రాజీనామా. కేసీఆర్ ఇంటికెళ్లి భేటీ. బీఆర్ఎస్ తో పొత్తు లేదని ప్రకటించిన బీఎస్పీ నేతలు. కరీంనగర్ లో ప్రతిమ మల్టీప్లెక్స్ లో 6 కోట్లు సీజ్. లెక్కలు లేకపోవడంతో కోర్టులో డిపాజిట్ చేస్తామన్న పోలీసులు. ఏపీలో అన్ని ఎమ్మెల్యే, 24 ఎంపీ సీట్లకు వైసీపీ లిస్ట్. అదానీ కోసమే వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ ప్లాన్ అని రేవంత్ ఫైర్. ఎలక్టోరల్ బాండ్ల పేరుతో బీజేపీ అవినీతికి పాల్పడింది. వివరాలు ఇచ్చినోళ్లకే పెద్ద కాంట్రాక్టులు దక్కాయన్న రాహుల్. డీటెయిల్స్ చూద్దాం. దేశంలో ఎన్నికల నగారం మోగింది. లోక్సభతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను సీఈసీ రాజీవ్ కుమార్ ప్రకటించారు. మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ జరగనుంది. తెలుగు రాష్ట్రాల్లో 4వ విడత 13వ తేదీన పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్నారు. లోక్సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 7 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో 4 విడతలో 17 ఎంపీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు సీఈసీ రాజీవ్ కుమార్. తెలంగాణలో మే 13న పోలింగ్ జరగనుంది. ఇక మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఏప్రిల్ 18న గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామన్నారు రాజీవ్ కుమార్. నామినేషన్లకు ఏప్రిల్ 25 చివరి తేదీగా ప్రకటించారు. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా సీఈసీ ప్రకటించింది. మే 13న పోలింగ్, జూన్ 4న ఓట్ల కౌంటింగ్ జరగనుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజున లోక్సభ ఎన్నికలు నిర్వహించనుంది ఈసీ. అదే రోజున ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగనున్నాయి. హమే యే విశ్వాస్ హై నిష్పక్ష చునావ్ ఏక్ పర్వ్ కే రూప్ మే సబ్కీ భాగీదారీ కే సాథ్ సునిశ్చిత్ కరాయేంగే. విల్ డు ఇట్ ఇన్ 7 ఫేజెస్ యాజ్ వాస్ డన్ లాస్ట్ టైం. 4th ఫేజ్ మే ఇస్మే తెలంగాణ, ఆంధ్ర, ఒడిశా వుడ్ స్టార్ట్ and by that time, other than that, entire South India would be complete, Northeast would be complete. 18వ లోక్సభతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. లోక్సభ ఎన్నికల మొదటి విడత ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. తొలి దశలో 21 రాష్ట్రాల్లోని 102 లోక్సభ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించనుంది సీఈసీ. 2వ విడత ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 26న 13 రాష్ట్రాల్లోని 89 ఎంపీ స్థానాల్లో జరగనుంది. అలాగే 3వ విడత ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 12న విడుదల కానుంది. 3వ విడత పోలింగ్ 94 స్థానాల్లో మే 7న నిర్వహించనుంది సీఈసీ. 4వ విడత ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 18 రిలీజ్ కానుండగా 96 ఎంపీ స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఫేజ్ 1 విల్ స్టార్ట్ ఫ్రమ్ 20th మార్చ్ నోటిఫికేషన్ అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ విడ్రాల్ వుడ్ బి 30th మార్చ్ అండ్ డేట్ ఆఫ్ పోల్ వుడ్ బి 19th అప్రిల్. నార్త్ ఈస్ట్ తమిళనాడు, రాజస్థాన్ ఊపర్ మే జమ్మూ కాశ్మీర్ కి 1 పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ. 5వ విడత ఎంపీ ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 26న విడుదల కానుంది. మే 20న 49 ఎంపీ స్థానాల్లో పోలింగ్ జరగనుంది. 6వ విడత ఎన్నికల నోటిఫికేషన్ను ఏప్రిల్ 29న రానుంది. 6వ విడతలో 7 రాష్ట్రాల్లోని 57 ఎంపీ స్థానాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. చివరి విడత పోలింగ్ జూన్ 1వ తేదీన 57 స్థానాల్లో జరగనుంది. పోలింగ్ జూన్ 1వ తేదీన నిర్వహించనున్నట్లు రాజీవ్ కుమార్ తెలిపారు. మరోవైపు జూన్ 16 తేదీలోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 96.28 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు ఈసీ తెలిపింది. ఎన్నికల కోసం దేశంలో 10,50,000 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు సీఈసీ చెప్పారు. ఎన్నికల విధుల్లో 50,00,000 మంది విధుల్లో పాల్గొంటారని తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో కూడా ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని ఈసీ తెలిపింది.
దేశంలో 1.85 కోట్ల మంది యువత తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు సిఇసి రాజీవ్ కుమార్ చెప్పారు. దేశంలో మొత్తం 96.28 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్టు తెలిపారు. వీరిలో పురుష ఓటర్లు 49.7 కోట్లు, మహిళా ఓటర్లు 47.1 కోట్లు ఉన్నారని చెప్పారు. ట్రాన్స్ జెండర్ ఓట్లు 48,000 ఉన్నాయని చెప్పారు. అలాగే 85 ఏళ్లు పైబడిన వారికి, వికలాంగులకు ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం కల్పిస్తామన్నారు సిఇసి. 12 రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు చెప్పారు. It's a very diverse mosaic. 96.8 crores are the total electors in the country, of which 49.7 crore are male and 47.1 crore are female. 21 crore voters, absolutely young, jo ki democracy mein bhag lenge. ఎన్నికల్లో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు సిఇసి రాజీవ్ కుమార్. అరుణాచల్, గోవా, సిక్కిం మినహా అన్ని రాష్ట్రాలు, ఢిల్లీ, జమ్మూకాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఎంపీ అభ్యర్థులు గరిష్టంగా 95 లక్షలు ఖర్చు చేసుకోవచ్చన్నారు. అరుణాచల్, గోవా, సిక్కిం రాష్ట్రాలు మిగతా కేంద్రపాలిత ప్రాంతాల అభ్యర్థులకు 75 లక్షల పరిమితి విధించింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థులు 40 లక్షలు, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అభ్యర్థులు 28 లక్షలు ఖర్చు చేసుకోవచ్చని ఈసీ తెలిపింది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున అన్ని రాజకీయ పార్టీలు నిబంధనలు పాటించాలన్నారు సిఇసి. విద్వేష ప్రసంగాలు చేయొద్దని సూచించారు. కులం మతం ఆధారంగా ఓట్లు అడగొద్దని, వ్యక్తిగత విమర్శలు చేయొద్దన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ కస్టడీకి అనుమతించింది ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు. 10 రోజుల కస్టడీ ఇవ్వాలన్న ఈడీ పిటిషన్ను విచారించిన కోర్టు 7 రోజుల కస్టడీకి ఇచ్చింది. ఈ నెల 23 తర్వాత మధ్యాహ్నం మళ్లీ కోర్టులో హాజరుపరచాలని ఈడీకి ఆదేశించింది. కవితను కలిసేందుకు సమయం నిర్ధారించింది కోర్టు. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య కలిసేందుకు అవకాశం కల్పించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ కస్టడీకి ఇచ్చింది ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు. ఈ నెల 23 వరకు ఈడీ కస్టడీకి అనుమతించింది. 10 రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వాలని ఈడీ అధికారులు వేసిన పిటిషన్ను విచారించిన రౌస్ ఎవెన్యూ కోర్టు 7 రోజులు కస్టడీకి ఇస్తూ తీర్పు ఇచ్చింది. మళ్లీ 7 రోజుల తర్వాత 23న మధ్యాహ్నం తిరిగి కోర్టులో ప్రవేశపెట్టాలని ఈడీని ఆదేశించింది కోర్టు. కస్టడీ సమయంలో రోజు కుటుంబ సభ్యులు, అడ్వకేట్లను కలిసేందుకు, ఇంటి నుంచి భోజనం తెప్పించేందుకు కోర్టు అనుమతించింది. కవిత కస్టడీ కోసం ఈడీ వేసిన పిటిషన్లో కీలక అంశాలు వెల్లడయ్యాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సూత్రధారుల్లో కవిత ఒకరని కస్టడీ పిటిషన్లో తెలిపింది ఈడీ. శరత్చంద్రారెడ్డి, మాగుంట రాఘవ, శ్రీనివాసులు రెడ్డితో కలిసి సౌత్ సిండికేట్ ఏర్పాటు చేసి కుట్ర చేసినట్లు పిటిషన్లో పేర్కొంది. ఆప్ నేతలతో కుమ్మక్కై 100 కోట్ల మేర ముడుపులను సమర్పించినట్లు కస్టడీ పిటిషన్లో వివరించింది ఈడీ. కొందరు మధ్యవర్తులతో ముడుపులు చెల్లించేందుకు కేజ్రీవాల్, సిసోడియాతో కలిసి కవిత ప్లాన్ చేసినట్లు తెలిపారు. సౌత్ మెంబర్స్తో కలిసి కవిత 100 కోట్ల లంచాలు చెల్లించారనడానికి ఆధారాలున్నాయని చెప్పింది. ముడుపులకు బదులుగానే ఢిల్లీ లిక్కర్ బిజినెస్లో కవితకు వాటా దక్కిందని కస్టడీ పిటిషన్లో తెలిపింది ఈడీ. కవిత అరెస్టుపై కోర్టులో హాట్గా వాదనలు జరిగాయి. కవిత తరఫున సీనియర్ లాయర్ విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. ఈడీ తరఫున ఎన్కే మట్టా, జోయబ్ హుసేన్ వాదించారు. సుప్రీంకోర్టులో ఇచ్చిన హామీని ఉల్లంఘించి ఈడీ కవితను అరెస్టు చేసిందన్నారు విక్రమ్ చౌదరి. మొత్తం కేసు క్వాష్ చేయాలని అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశామని, దీనిపై విచారణ జరుగుతుండగానే కవితను అరెస్టు చేశారని చెప్పారు విక్రమ్. ఈడీ అన్ని నిబంధనలు పాటించే కవితను అరెస్టు చేసిందన్నారు ఈడీ తరఫు న్యాయవాది జోయబ్ హుసేన్. సుప్రీంకోర్టులో ఇచ్చిన ప్రకటన కోర్టు ఉల్లంఘన కిందకు రాదని చెప్పారు. కోర్టుకు హాజరయ్యే ముందు కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ కవిత. ఇది అక్రమ కేసని, తనను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. త్వరలోనే బయటకు వస్తానని చెప్పారు. ఈడీ హెడ్ ఆఫీస్ నుంచి రౌస్ ఎవెన్యూ కోర్టుకు వచ్చారు ఆమె భర్త అనిల్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. ఎన్నికల్లో లబ్ధి కోసమే బీఆర్ఎస్, బీజేపీ కలిసి లిక్కర్ కేసును వాడుకుంటున్నాయని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. కవితను ఇన్ని రోజులు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. 100 రోజుల పాలన సంతృప్తినిచ్చిందన్న సీఎం బీఆర్ఎస్ చేసిన విధ్వంసాన్ని సరిచేస్తున్నామన్నారు. ఇటు ఏపీలో విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు సభకు హాజరయ్యారు. ఏపీ కావాల్సింది నాయకత్వం కాదని ప్రశ్నించే గొంతుకలన్నారు. ప్రశ్నించేవారు లేకనే ఏపీ నష్టపోయిందని చెప్పారు. కవిత అరెస్టును కేసీఆర్ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్టు అంతా ఓ డ్రామా అన్నారు. పార్లమెంటు ఎన్నికలకు బీఆర్ఎస్, బీజేపీ డ్రామాలు మొదలు పెట్టాయని ఫైర్ అయ్యారు. కవితను ఎన్ని రోజులు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. లిక్కర్ కేసులో కేసీఆర్ కుటుంబం బీజేపీ ఆడుతున్న డ్రామా డైలీ సీరియల్ ను తలపిస్తుందని విమర్శించారు రేవంత్. ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కూడా కేసీఆర్ కుటుంబము, బీజేపీ ప్రభుత్వం నిరంతర ధారావాహికంగా
టీవీలలో ఒక సీరియల్ ను తలపించే విధంగా నాటకాలకు డ్రామాలకు తెరలేపినరు. ఇద్దరు కలిసి ఒక వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడతో నొస్తున్నారు. కూతురింటికి పోలీసులు దాడి చేసి ఢిల్లీ నుంచి ఈడీ అధికారులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే బాధ్యత కలిగిన తండ్రిగా చంద్రశేఖరరావు గారు అక్కడికి రాలేదు అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లామని ప్రస్తుతం ప్రజల్లోనే ఉన్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పదేళ్లలో 100 ఏళ్లకు సరిపడ విధ్వంసం చేశారని ఫైర్ అయ్యారు. పన్ను ఎగవేత దారులపై కఠినంగా వ్యవహరించి ఆదాయాన్ని స్థిరీకరించామని చెప్పారు. 100 రోజుల పాలన సంతృప్తినిచ్చిందన్నారు రేవంత్. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్లి మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో ప్రజల దగ్గరికి వెళ్లి మా 6 గ్యారంటీలను ప్రజలకు వివరించి ప్రజల యొక్క ఆమోదం పొంది ప్రజాపాలన ప్రమాణ స్వీకారం చేసినాము. ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి నిమిషం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలన్న తపన ఈ రోజు వరకు పరిపాలనను ప్రజల వద్దకు తీసుకెళ్ళినాం. నాకు సంపూర్ణమైన సంతృప్తి కలిగించింది 100 రోజుల పరిపాలన. వైఎస్ ఆశయాలను నిలబెట్టే వారే వారసులవుతారని అన్నారు రేవంత్ రెడ్డి. విశాఖలో నిర్వహించిన విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు సభకు హాజరయ్యారు. ఏపీకి ఇప్పుడు కావాల్సింది నాయకత్వం కాదని ప్రశ్నించే గొంతుకలన్నారు రేవంత్. ప్రశ్నించే వాళ్ళు లేకనే మోదీ ఏపీని పట్టించుకోలేదన్నారు. ఏపీలో ఎవరు గెలిచినా మోదీకి బానిసలేనన్నారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని విమర్శించారు రేవంత్. బీజేపీ అంటే అర్థమేందో ఇవాళ ఆంధ్రప్రదేశ్ మిత్రులు ఆలోచన చేయాలి. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. ఈ ముగ్గురు బీజేపీ, బాబు, జగన్, పవన్, మోడీ బలం, మోడీ బలగం. ఇంక ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మోడీ ఎందుకేం చేస్తాడు? ఎవరు గెలిచినా ఆయన దొడ్లోకి పోయేటోళ్ళే. ఢిల్లీ లిక్కర్ కేసుకు తెలంగాణ ప్రజలకు ఏం సంబంధం అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కవితను అరెస్టు చేసింది ఢిల్లీ పోలీసులైతే, తెలంగాణలో ధర్నాలు చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. ఆనాడు చంద్రబాబు అరెస్టు సందర్భంగా జరిగిన ధర్నాలను, ర్యాలీలను అడ్డుకున్న వ్యక్తులే ఈరోజు ధర్నాలకు పిలుపునివ్వడం విడ్డూరమన్నారు. స్పెషల్ ఫ్లైట్లలో బీఆర్ఎస్ కార్యకర్తలను ఢిల్లీకి తీసుకుపోయి ఈడీ ఆఫీస్ ముందు ధర్నాలు, ఆమరణ నిరాహార దీక్షలు చేసుకోండన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్ లో చేరారు. మంత్రి కొండ సురేఖ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కండువ కప్పి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో చేరే వాళ్లను భయపెట్టించారని మండిపడ్డారు సురేఖ. ప్రజల ఇష్టం మేరకు పాలన కొనసాగిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ లో విసికే చాలా మంది కాంగ్రెస్ లో చేరుతున్నారన్నారు. వరంగల్ ఎంపీ సీటు కాంగ్రెస్ కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. నేను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడే చాలా మంది పార్టీ మారడానికి ప్రయత్నం చేసిన ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండడం వల్ల దౌర్జన్యంగా వాళ్ళని బెదిరించి భయపెట్టి కేసులు పెడతామని, లేకపోతే మరి మీకు వచ్చే బెనిఫిట్స్ రావని, ఈ విధంగా ఎన్నో రకాల బెదిరింపులు, ప్రలోభాలకు గురి చేసి కాంగ్రెస్ పార్టీకి రావాలనుకున్న వాళ్ళను కూడా మనసు చంపుకొని టీఆర్ఎస్లో కొనసాగే విధంగా వాళ్ళు ఆ రోజు వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరిగింది. ములుగు జిల్లాలో పర్యటించారు పంచాయతీ శాఖ మంత్రి సీతక్క. వెంకటాపురం మండలం లక్ష్మీదేవిపేట, బూర్గుపేట గ్రామాల మధ్య ఉన్న బోదరవాగుపై హైలెవెల్ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 15 లక్షల నిధులతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కావడంతో ధరణి స్పెషల్ డ్రైవ్ ఆగింది. మళ్లీ ఆదేశాలు ఇచ్చే వరకు స్పెషల్ డ్రైవ్లు ఆపాలని రెవెన్యూ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గత సర్కార్లో పెండింగ్ లో ఉన్న ధరణి సమస్యలను పరిష్కరించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుంది సర్కార్. ఈ నెల 17 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించారు, కానీ ఎన్నికల కోడుతో ప్రస్తుతానికి ఆగింది. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీలను గెలిపించాలని ప్రజల్ని కోరారు ప్రధాని మోదీ. రాష్ట్రంలో 2 రోజు పర్యటనలో భాగంగా నాగర్ కర్నూలులో నిర్వహించిన విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 100 రోజులైనా 6 గ్యారంటీలను అమలు చేయలేదని విమర్శించారు బీజేపీ లీడర్స్. అవినీతిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటినని విమర్శించారు ప్రధాని నరేంద్ర మోదీ. కేంద్రంలో మరోసారి బీజేపీ సర్కారు రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనతో తెలంగాణ నలిగిపోయిందని ఆరోపించారు. నాగర్ కర్నూలులో జరిగిన విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు మోదీ. రాష్ట్రం నుంచి ఎక్కువ మంది ఎంపీలను గెలిపిస్తే కాంగ్రెస్ ఆటలు సాగవని చెప్పారు మోదీ. తెలంగాణ కా వికాస్ యే ఎన్డీఏ కి, మోదీ కి ప్రాథమికతా రహా హై. లేకిన్ ఇన్ 10 వర్షో మే హమ్నే యే భీ దేఖా కి కైసే తెలంగాణ చక్కీ కే దో పార్టో మే పీస్తా రహా హై. ఏక్ పార్ట్
कांग्रेस का और दूसरा पार्ट बीआरएस का। कांग्रेस और बीआरएस ने मिलकर तेलंगाना के विकास के हर सपने को चकनाचूर कर दिया है। కేసీఆర్ సర్కారు గత పదేళ్లు దోపిడీ చేసిందని ఆరోపించారు కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. ఢిల్లీకి వెళ్లి అక్రమంగా లిక్కర్ వ్యాపారం చేసే కేసీఆర్ బిడ్డ అడ్డంగా దొరికిందన్నారు. మరోమారు నరేంద్ర మోదీ ప్రధాని కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు కిషన్ రెడ్డి. ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కేసీఆర్ కుటుంబము ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేయడం జరిగింది. సాగునీటి ప్రాజెక్టుల పేరు మీద కానీ, లేకపోతే లిక్కర్ వ్యాపారంలో కానీ, కాంట్రాక్టుల వ్యాపారంలో కానీ, భూముల వ్యాపారంలో కానీ, గ్రానైట్ వ్యాపారంలో కానీ, ఇసుక వ్యాపారంలో కానీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను పూర్తిగా దోపిడీ చేయడం జరిగింది. బహుజన్ సమాజ్వాదీ పార్టీకి రాజీనామా చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బరువెక్కిన హృదయంతో బీఎస్పీని విడుతున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ తో పొత్తును అధిష్టానం అంగీకరించలేదని, తన వ్యక్తిగత పాత్రపై రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసమే బీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తానన్నారు ఆర్ఎస్పీ. కార్యకర్తలు అభిమానులతో సమావేశం తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. బీఎస్పీకి రాజీనామా చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రాజీనామా లేఖను మాయావతికి పంపించారు. తన రాజీనామా విషయాన్ని ట్విట్టర్లో కూడా వెల్లడించారు. కొత్త మార్గంలో వెళ్లే సమయం వచ్చిందని, తనకు వేరే మార్గం లేదంటూ ఆర్ఎస్పీ ట్వీట్ చేశారు. బరువెక్కిన హృదయంతో బహుజన సమాజ్వాద్ పార్టీని వీడాలనుకుంటున్నానని చెప్పారు. గొప్ప పార్టీ సిద్ధాంతం దెబ్బతినకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. తన చివరి శ్వాస వరకు బహుజన వాదాన్ని విడిచిపెట్టనన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కార్యకర్తలు అభిమానులతో సమావేశం తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. తనకు అవకాశం ఇచ్చిన మాయావతికి ధన్యవాదాలు చెప్పారు. బీఆర్ఎస్ తో పొత్తును అధిష్టానం అంగీకరించలేదని, తన వ్యక్తిగత పాత్రపై రాజీపడే ప్రసక్తే లేదని చెప్పారు. రాజ్యాంగాన్ని మార్చే కుట్ర బీజేపీ చేస్తుందని ఆరోపించారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసమే బీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తామన్నారు. తెలంగాణ వాదం, బహుజన వాదం ఒకటేనన్న ఆర్ఎస్పీ పొత్తును విచ్ఛిన్నం చేసేందుకే బీజేపీ కుట్ర చేస్తుందన్నారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఇవాళ నాగర్కర్నూలుకి వచ్చిండు, నిన్న హైదరాబాద్ లో ఉన్నాడు. లౌకిక కూటమి, ఈ చారిత్రాత్మకమైన కూటమి ఏదైతే ఉన్నదో, భారత రాష్ట్ర సమితి, అదేవిధంగా బహుజన సమాజ్ పార్టీ కూటమి, మరి రాజ్యాంగాన్ని రక్షించే కూటమి నచ్చని నరేంద్ర మోడీ, అమిత్ షాల ద్వయం మా పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ కూటమిని రద్దు చేసుకోమని నన్నే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పమన్నారు. నాకు అది ఇష్టం లేదు. ఈ బీజేపీ చేసే కుట్రలకు, బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేయాలన్న కుటిల పన్నాగాలకు తలొగ్గి నేను చేస్తే ఈ దేశంలో బహుజన ప్రజలకు నేను అన్యాయం చేసిన వాడిని అవుతా. అందుకొరకే నేను మరి ఈరోజు నేను రాజీనామా, బహుజన్ సమాజ్ పార్టీ సభ్యత్వానికి నేను రాజీనామా చేయడం జరిగింది. ప్రవీణ్ కుమార్ రాజీనామాకు ముందు బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య పొత్తు ఉండదని ట్వీట్ చేశారు బీఎస్పీ స్టేట్ చీఫ్ కోఆర్డినేటర్ మంద ప్రభాకర్. బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి ఆదేశాల ప్రకారం పార్లమెంటు ఎన్నికల్లో బీఎస్పీ, బీఆర్ఎస్ మధ్య ఎలాంటి పొత్తు ఉండదని చెప్పారు. బీఆర్ఎస్తోనే కాకుండా మరే ఇతర పార్టీలతోనూ పొత్తులు ఉండవని స్పష్టం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఎస్పీ 17 స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తుందని ట్వీట్ చేశారు. That's all for now. Stay tuned.